హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్ వేసవికాలం వచ్చేసింది కదా మనం ఇంట్లోనే బియ్యపిండితో వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలనో ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో తెలుసుకుందాము మొదటగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసుడుమైన బియ్యపిండిని వేసుకోవాలి ఇందులోనే మరో రెండు గ్లాసులమైన వాటర్ని యాడ్ చేసుకొని పిండి అనేది ఉండలనేది ఏమీ లేకుండా బాగా స్మూత్గా కలేదిప్పుకోవాలి పిండి ఉండలు ఉంటే గనక వడియాలు అనేవి బాగా రావండి కాబట్టి ఉండలు అనేవి ఏమీ లేకుండా స్మూత్గా కలియదిప్పుకొని కాసేపు పక్కన పెట్టుకుందాము మనం గ్లాస్తో కానీ బౌల్తో కానీ పిండిని తీసుకున్నప్పుడు దానికి ఇంతల వాటర్ అనేది వడియాలకు పర్ఫెక్ట్ కొలత అనమాట నేను ఆల్రెడీ రెండు గ్లాసుల వాటర్ని పిండిలో కలివేశాను కాబట్టి ఇక్కడ ఆరు గ్లాసులమైన వాటర్ని తీసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వెడల్పుగా గుంతగా ఉన్న గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేలోగా కొద్దిగా అల్లంని నాలుగు పచ్చిమిర్చిని హాఫ్ హాఫ్గా చేసుకొని చిన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చిగా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా కాదు కచ్చాపచ్చిగా బ్లెండ్ చేసేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చగా బ్లెండ్ చేసేయాలి వాటర్ అంతా బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం బ్లెండ్ చేసి ఉంచిన మిశ్రమాన్ని వాటర్కి యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్మైన జీలకర్రని మన రుచికి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే వడియాలు ఎండుతున్నప్పుడు కొద్దిగా సాల్టీగా అనిపిస్తాయి కాబట్టి కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి ఇందులో మనం కలియబెట్టి ఉంచుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి బాగా కలియదిప్పుకోవాలి ఇది ఉడుకుతున్న కొద్దీ ఉండలు కడుతుంది కాబట్టి క ఉండలనేవి ఏమీ కట్టకుండా కలియ ఉండాలి చూడండి ఇది బాగా ఉడుకుతున్న కొద్దీ గట్టిపడి ఉండల రూపంలో వస్తుంది అలా కాకుండా మనం కలియదిప్పుతూ ఉన్నామంటే ఉండలు అనేవి ఏమీ కట్టకుండా పల్చగా తయారవుతుంది ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వాడాను మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ ఎండుమిర్చి ఫ్లెక్స్ని కానీ ఏదైనా మసాలా ఫ్లేవర్ని కూడా వాడుకోవచ్చు ఇక్కడ పిండి అంతా బాగా బుడగలు బుడగలుగా ఉడుకుతున్నప్పుడు కలియ ఇంపార్టెంట్ ఇంపార్టెంటు ఇలా బుడగలు బుడగలుగా ఉడుకుతున్నప్పుడే గడ్డలు అనేవి కడతాయి కాబట్టి బాగా కలియదిప్పుకుంటూనే ఉండాలి ఇలా ఒక్క పది నిమిషాల పాటు పిండినంతటిని బాగా ఉడికించుకోవాలి పిండి బాగా ఉడికితేనే వడియాలు బాగా వస్తాయి పిండి అనేది మనకు ఈ క్వాంటిటీలో ఉంటే వడియాలు అనేవి బాగా వస్తాయి ఇది చల్లారిందంటే మరీ గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ను ఆఫ్ చేసేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి పిండి చల్లారిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పర్చేసేసి ఇందులో మనం చల్లారబెట్టి ఉంచుకున్న వడియాల పిండిని కొద్ది కొద్దిగా ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి వీటిని పాటు ఎండలో ఎండబెట్టేసామంటే బాగా ఎండిపోతాయి చూడండి ఇక్కడ నేను మేడ పైన ప్లాస్టిక్ కవర్ని పర్చేసేసి వడియాలను పెడుతున్నాను కవర్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకోవాలి మరి పిండి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ రేంజ్లో ఉంటే వడియాలు కూడా మనకు నీట్గా వస్తాయి వడియాలన్నింటినీ ఈ విధంగా కవర్ పైన వేసుకున్న తర్వాత ఒక రోజంతా బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి సాయంకాలానికి వడియాలు అనేవి బాగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసి పక్కకు ప్లేట్లోకి పెడదాము ఇవి బాగా ఎండిన తర్వాత మనం చేత్తో ఇలా వూడబీకగానే వచ్చేస్తాయి చూడండి వడియం అనేది బాగా ఎండింది దీనిని కావాలంటే మరుసటి రోజు కూడా ఎండలో ఎండబెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా బాగా ఎండుతాయి మీరు కవర్కు బదులు ఏదైనా కాటన్ క్లాత్ని కూడా యూస్ చేసుకొని వడియాలను వేసుకోవచ్చు స్టవ్ పైన బాండి పెట్టేసేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసి మనం వేసుకున్న వడియాలను ఒక్కొక్కటిగా వేయించుకుంటే మంచి టేస్టీ బియ్యపిండి వడియాలు రెడీ అయిపోయినట్టే ఎండాకాలంలో బియ్యపిండి వడియాలను ఈజీగా పెట్టుకోవచ్చు కేవలం బియ్యపిండితోనే కాకుండా సగ్గు బియ్యంతో రవ్వతో ఆకుకూరలతో కూడా వడియాలను ఈజీగా ఎండాకాలంలో మనం పెట్టుకోవచ్చు అవి ఎలాగో ఇంకోసారి వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఇంతేనండి వడియాలను పెట్టుకోవటం ఎంతో రుచికరమైన బియ్యపిండి వడియాలు రెడీ అయిపోయాయి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి చేత్తో ఇలా జస్ట్ ముట్టుకోగానే పలపలమని కట్ అవుతున్నాయి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి